దేశంలో మళ్లీ ఉల్లి ధరలు మంట పుట్టిస్తున్నాయి దేశ రాజధాని సహా కొన్ని రాష్ట్రాల్లో కేజీ డెబ్బై రూపాయలకు చేరాయి దసరా నవరాత్రులకు ముందు వరకు కేజీ ముప్పై రూపాయల ధరలు లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు అరవై నుంచి డెబ్బై వరకు పెరిగాయని ఢిల్లీలో వ్యాపారులు చెబుతున్నారు డిమాండ్కు తగినంత సరఫరా లేకపోవడం వల్లే ఉల్లి ధర పెరిగిందని వెల్లడించారు ఉల్లిపాయలను అధికంగా పండించే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి సరఫరా ఆలస్యం కావడం వల్లే ధరలు పెరిగినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారి ఒకరు తెలిపారు డిమాండ్కు సరిపడగా ఉల్లి రాకుంటే ఢిల్లీలో కేజీ ధర వంద రూపాయల వరకు పెరగొచ్చని గాజీపూర్ మార్కెట్కు చెందిన ఒక వ్యాపారి చెప్పారు కొన్ని రోజుల క్రితం కేజీ ఇరవై రూపాయలకు దొరికిన ఉల్లిపాయలు ఇప్పుడు అరవై పెడితే గాని దొరకడం లేదని వినియోగదారులు వాపోతున్నారు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లోనూ ఉల్లి ధరలు అమాంతం పెరిగాయని వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు ఢిల్లీలో టమోటా ధరలు కూడా పెరిగినట్లు అక్కడి వ్యాపారులు చెప్పారు కొన్ని రోజుల క్రితం వరకు కిలో ఇరవై రూపాయలు పలికిన టమోటాకు ఇప్పుడు కేజీ నలభై రూపాయలు చెల్లించాల్సి వస్తోందని ఒక వ్యాపారి చెప్పారు పరిస్థితి ఇలాగే కొనసాగితే టమాటా ధర కిలో డెబ్బై రూపాయలకు పెరుగుతుందని అన్నారు